హలో ఫ్రెండ్స్ అమ్మతో హరిణికి స్వాగతం ఈరోజు మనం మిల్క్మేకర్ పరోటా తయారు చేద్దాం హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్మేకర్ తీసుకొని ఐదు నిమిషాల పాటు నీళ్ళలో వేసుకోవాలి వీటిని నీళ్ళు లేకుండా పిండి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలోకి పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు ఈ మేకర్ని మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలిపి పెట్టుకుందాం మనం పరోటా చేసుకోవాలనుకుంటే ముందుగానే గోధుమ పిండిని తడిపి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మన పరోటాలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడు మనం మిల్ మేకర్ పౌడర్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిట్టపడలాడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నా మిల్ మేకర్ మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది పోయి కర్రీ అనేది మంచి టేస్ట్గా తయారవుతుంది చూస్తున్నారు కదా మన స్టఫింగ్ అనేది తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఇలా చల్లారిన తర్వాతనే పరోటాలు అనేవి చేసుకోవాలి చూస్తున్నారు కదా మన స్టఫింగ్ అనేది రెడీ అయింది ఇప్పుడు పరోటాలు తయారు చేద్దాం ముందుగా గోధుమ పిండిని చపాతీ ముద్దల్లా తయారు చేసి పెట్టుకోవాలి వీటిని చిన్న సైజు పూరీల్లాగా తయారు చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి మనం తీసుకున్న పిండిని బట్టి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నట్లయితే పరోటాలు అనేవి సరిగ్గా రావు ఇలా రౌండ్గా చేసుకొని పీటపై కాస్త పిండి వేసుకొని నిదానంగా తిప్పుతూ పరోటాలు చేసుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది ఇలా పరోటాలని తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం కాల్చుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టి కాస్త నూనె వేసి పరోటాలను కాల్చుకోవాలి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు చూసారు కదా ఇలా నిదానంగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి మన మిల్ మేకర్ పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి దీనిని పెరుగుతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు సాస్తో బాగా ఇష్టపడతారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు